Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan Dhema Idena AP politics lo Pawan Kalyan Yemi Cheyagaladu anna charcha eppudu untundi. Ayana party chuste inka edagalsi undi. Pawan aithe full time politics cheyadam ledanna vimarshalu YouTube unnayi. Ika ayana rajakeeyallo seriousness peddaga kanipinchadu ani kuda antaru. Alanti Pawan Kalyan Yemi Cheyaleda. నిజంగా అంతేనా అంటే అసలు కానే కాదు. పవన్ పవర్ఫుల్ సినిమా స్టార్. అదే పవన్ కి రాజకీయాల్లోనూ బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. మరి ఇన్ని ఉన్న పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోవడం ఏమిటి? ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. తానుగా ఆయన గెలవకపోవచ్చేమో కానీ ఆయన ఒకరిని ఓడించగలరు, ఒకరిని గెలిపించగలరు. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఏపీ రాజకీయాల్లో పవన్ ఉంటారన్నమాట. అదే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను బెంబేలెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని లైట్ గా తీసుకునే పరిస్థితి అయితే ఏపీలో ఎవరికీ లేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఎంత లేదన్న 5-6% ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లు చాలా తక్కువగా ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 2024లో ఎన్నికలు ఎంత టైట్ గా జరుగుతాయో ఇప్పుడే అందరికీ ఒక అవగాహన ఉండి ఉంటుంది. అధికారాన్ని జగన్ ససేమిర వదులుకోరు. అదే టైంలో చంద్రబాబు ఎత్తులు పై ఎత్తులు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక 2024కు వచ్చేసరికి వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత ఉండే అవకాశాలు లేవు. అలాగే టీడీపీ మీద పూర్తి అనుకూలత వస్తుందని కూడా ఎవరు చెప్పలేరు. ఈ నేపథ్యంలో నువ్వా నేను అంటూ సాగే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకమే. అలాంటి నేపథ్యంలో దాదాపుగా 4 కోట్ల ఓట్లున్న ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేనకు 5-6% అంటే ఖచ్చితంగా 25 లక్షల ఓట్లు అన్నమాట. మరి ఇన్ని లక్షల ఓట్లు గనక పవన్ జేబులో ఉంటే ఆయన ఎవరినైనా గెలిపించగలరు, అలాగే ఓడించనుగలరు. ఏపీలో టీడీపీ గెలవాలన్నా వైసీపీ వాడాలన్నా ఖచ్చితంగా పవన్ హెల్ప్ అవసరమే. అందుకే పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ చాలానే చేస్తోంది అంటున్నారు. మరోవైపు టీడీపీ జనసేన కలవరాదు అని వైసీపీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఏపీలో మరోసారి సీఎం సీటు కోసం జగన్ చంద్రబాబు పోటీ పడుతుంటే పవన్ నింపాదిగా ఉండవచ్చు అని చెప్పాలి. ఆయనకు ఏ రకమైన టెన్షన్లు లేవు. ఇంకా చెప్పాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా పవన్ ఉండడంతో ఆయనకు ఏ రకమైన బెంగా బెరుకు అసలు లేవు. ఇక ఏపీలో విపక్ష రాజకీయం చేస్తున్న టీడీపీ బీజేపీ ఎవరమటికి వాడు అన్నట్లుగా ఉన్నా ఎవరు ఎన్ని స్కెచ్లు గీసుకున్నా పవన్ అన్న ఫ్యాక్టర్ని వారు ఎప్పటికీ విస్మరించలేరు అంటున్నారు. అటు బీజేపీ అయినా ఇటు టీడీపీ అయినా పవన్ దారిలోకి రావాల్సిందే అని కూడా అంటున్నారు. సో పవన్ ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరకే ప్రధాన పార్టీలు రేపైనా రావాల్సిందే. అందుకే బేఫిగర్ గా పవన్ ఉన్నారని అంటున్నారు. ఆయనకు ఉన్న స్టామినా ఆయనకే తెలుసు. ఆయన సామాజిక వర్గం బలం తెలుసు. సినిమా గ్లామర్ కూడా తెలుసు. అందుకే పవన్ చాలా కూల్ గా ఉన్నారని అంటున్నారు. ఈ రోజు కాకపోయినా మరో రోజు అయినా బీజేపీ టీడీపీ పవన్ టచ్ చేయాల్సిందే అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లో ధీమా పెంచుతున్నాయని అంటున్నారు.